యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ జీరో టూ ట్రిపుల్ ఎయిట్ నమస్కారం డాక్టర్ షియాచేరి అంత కృష్ణస్వామి గారు చాలా హ్యాపీగా ఉంది డాక్టర్ షియాచేరి అంత కృష్ణస్వామి గారు ఎందుకంటే ఇలాగే సాగినటువంటి మన జర్నీ కూర్చొని మాట్లాడుకున్నటువంటి మన ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది పాన్ ఇండియా దాటి కాదు ఇండియన్ దాటి ఇండియన్ దాటి అందరికీ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మన యొక్క సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ కూడా మనం తెలియజేయాలి కదా ఎందుకంటే అక్కడ మన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు సెటిల్ కాని వాళ్ళు ఉన్నారు ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా మళ్ళీ మంచి స్థాయికి వెళ్ళాలి వాళ్ళందరూ కూడా బాగా సంపాదించాలి ఒక ఉన్నత స్థాయిలో ఉండాలేమో కోరిక అక్కడ ఉన్న వాళ్ళ సంకల్పం ఈ విధంగా మనల్ని లాగుతుందేమో అనుకోకుండా ఫిక్స్ అయిన ప్రోగ్రామ్ కదా గ్రేట్ గ్రేట్ సార్ గ్రేట్ సో ఐదు వందల యాభై ఐదో మనీ మంత్ర వీడియో ట్రిపుల్ ఫైవ్ అండ్ లక్స్ట్ నెంబర్ ఐ థింక్ ఏంజిల్ నెంబర్స్లో ఇది కూడా ఒకటి ఉందనుకుంటాను అంటే కొత్తగా ఏదైనా మార్పు రాబోతుంది అని అంటే దానికి శ్రీకారం అనుకుంటాను మేబీ అందుకే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కూడా వస్తుంది అది కూడా ఇది ఇది మనం డిసెంబర్లో మాట్లాడుకుంటున్నాము ఐదు వందల యాభై ఐదు ఎపిసోడ్ డిసెంబర్ ఫస్ట్ దానికి తోడు సో నెక్స్ట్ ఇయర్ అలాగో రాబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియోస్ అండ్ ప్రీవియస్ వీడియోలో మీరు ఒక గొప్ప క్వాలిటీ వాల్యూ యాడ్ చేసినటువంటి ఒక విషయం చెప్పడం జరిగింది మీరు మనం ఎవరికన్నా సరే మీరే జనరల్గా గుప్తదానాలు చేస్తూ ఉంటారు బెడ్షీట్స్ పంచడం కానివ్వండి లేదంటే గోవులకి ఏదైనా దానం ఇవి చేస్తూ ఉంటారు మీరు అవే చేస్తూ ఉంటారు దానికి ఒక కర్ణుడు స్టోరీ మీరు చెప్పడం జరిగిందండి శ్రీకృష్ణుడికి కర్ణుడికి మధ్య జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ శ్రీకృష్ణుడు అడిగితే అంటనే ఎడం చేత్తో అది దానం చేసేసి శ్రీకృష్ణుడికి అదేంటి కూడా ఎన్న చేతో ఇచ్చావనంటే ఈ లోపు నా మైండ్ సెట్ మారిపోకూడదు కదా అందుకే తీసుకొచ్చి నీకు ఇచ్చేసాను అని చెప్పేసి నిస్వార్థమైనటువంటి స్టేట్ ఆఫ్ మైండ్లో ఒక మనిషి వచ్చినప్పుడు కుడి చేత్తో చేసేటువంటి దానమైనా ఎడం చేత్తో చేసేటువంటి దానమైనా సరే అది కంటికి కనిపించకుండా ఆ విధంగానే వెళ్ళిపోవాలనే దానికి ఒక నోబల్ మైండ్ సెట్లో ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వెళ్లీ గ్రేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే ఈ యొక్క సిద్ధాంతాన్ని వివరిస్తూ మీరు ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలు చేస్తారో అప్పుడు మీ శరీరంలోని శక్తి ప్రకంపనల్ని సృష్టిస్తారు అనే విషయాన్ని ఆయన బయటికి తీసుకొచ్చాడు అంటే డెడ్ సెల్స్ కూడా మనకి యాక్టివేట్ అయిపోతాయి ఆటోమేటిక్గా ఎందుకంటే ఆ పాజిటివ్నెస్ ఉన్నటువంటి ఒక గమ్మత్ ఏంటంటే డెడ్ సెల్స్ కూడా మళ్ళీ పాజిటివ్ అయిపోతాయి అవి అంటే ఉత్తేజితం అయిపోతాయి ఇప్పుడు మనం ఇంతకుముందు మీరు అన్నారు కదా కర్ణుడిది కృష్ణుడిది అని మరి యాక్చువల్గా కృష్ణుడు అలా కోరుకోవచ్చా అంటే పురాణాలు ఇతిహాసాలు ఆయా సందర్భాలను బట్టి మనం ఆయా సిచ్యువేషన్ని బట్టి మనం తీసుకోవాలి అనుకుని నేర్పడానికి మన అలా చెప్పబడింది అలాగే మనం రామాయణం నుంచి ఇంకొక చిన్న కథ చెప్పుకున్నా మా రామాయణం అంతా అయిపోయింది రామాయణం అంతా అయిపోయిన తర్వాత ఆ పుష్ప విమానంలో అందరూ బయలుదేరుతున్నారు అందరు కూర్చుంటున్నారు పుష్ప విమానం అంటే ఓ వెయ్యి మంది కూర్చున్నా మళ్ళీ ఒకడికి ప్లేస్ ఉంటుంది దాంట్లో పదివేల మంది కూర్చున్నా మళ్ళీ ఒకటికి ప్లేస్ ఉంటుంది అది మాయుడు ద్వారా చేయబడింది అది మయుడు అని మంచి ఇంజనీర్ ఆయన దేవతలకి అయితే అంత అయిపోయిన తర్వాత రాముడు లక్ష్మణులు ఉన్నారు అందరిని ఎక్కిచ్చేస్తున్నారు ముందు అంత అయిపోయిన తర్వాత లక్ష్మణ్తో అన్నాడు కదా రాముడు మరి అక్కడ అది ఒక పచ్చ బండ ఉందిరా దాన్ని కూడా దాంట్లో ఎక్కించేయండి అన్నాడు లక్ష్మణ్ ఇలా అంతే రాముడు అయిపోయింది ఒక పెద్ద పచ్చ బండరాయి ఉంది దాని మీద అది పచ్చతో కూడింది ఆ పచ్చ రాయి అనేది ఒకటి ఉంటుంది మరగత రాయి మనకు నవరత్నాల్లో మనకు మరగత రాయి ఉంటుంది ఆ పచ్చ బండ ఉంది ఆ పచ్చ బండ మీద కూర్చుండి రోజు రాముడు స్నానం చేసేదంట ఆ ఒక్కొక్క రామాయణంలో ఒక రకంగా చెప్పబడతాను చేసినప్పుడు అది చూడగానే రాముడు దానికి ఆకర్షితుడైనాడు అంట ఆకర్షితుడైన తర్వాత ఎంబటన్నాడు లక్ష్మణుడికి కూడా పెట్టేస్తారా తీసుకెళ్దామన్నాట ఒక్కసారి ఇలా చూసాడంట చూడగానే వద్దులే అన్నాడంటే వెళ్ళిపోయినాడు ఆయన తర్వాత ఆలోచించాడు అసలు నాకు ఇంత సాధించాను కదా రావణ లంకనే నేను దాన్ని మొత్తం సాధించాను కదా ఈ బండ మీద ఎందుకు పోయిందా అని అనుకున్నాడంట అంటే ఆయన మానవుడిగా జన్మ తీసుకున్నాడు ఆయన అందుకని మానవ సహజం ఏదైనా కోరుకోవడం ఏదైనా కోరుకోవడం అనేది మానవ సహజం ఇక్కడ మనకు ప్రెంటిస్ మూవ్ కూడా ఏమంటున్నాడు అంటే నువ్వు ఎప్పుడైతే పాజిటివ్ వైపు ఆలోచిస్తావో అప్పుడు ఏమవుతుందంటే నీ శరీరంలోని శక్తి ప్రకంపనల్ని నువ్వు ప్రవేశింపచేస్తావు ఎప్పుడైతే శక్తి ప్రకంపల్ని నువ్వు ప్రవేశింపచేస్తావో అప్పుడు మానవుడి కాదు నువ్వు దేవుడిగా మారిపోతావో బా దేవుడిగా బండతోన అవసరం లేదు కదా ఆ విషయాన్ని గ్రహించాడు ఆయన అర్థమైందా మన సబ్జెక్టులో ఏం చేస్తామంటే మనం నువ్వే దేవుడు అని చెప్పాం కదా అంటే నువ్వు కోరుకోవడం కాదు నీకేం కావాలో సృష్టించుకుంటాం అర్థమైందా మన సబ్జెక్టులో ఏం చేస్తామంటే మనం ఏది కోరుకోము నాకు అది ఇవ్వరా ఇది ఇవ్వరా వాడి దగ్గర వీడి దగ్గర ఏదో లాక్కెళ్ళాలి తీసుకెళ్ళాలి పీక్కోవాలి ఇలాంటి ఆలోచనలు ఉండవు మన సబ్జెక్టులో మనకు కావాల్సిన వాటిని మనం సృష్టించుకుంటాం ఆటోమేటిక్గా అవన్నీ కథలు నీ దగ్గరికే వస్తాయి అది సబ్జెక్ట్ కాబట్టి ఇప్పుడు రాముడు ఏదైతే గుర్తించిండో ఆ రాముడు ఎవరో కాదు కదా మానవుడు కదా ఆయన స్పష్టంగా చెప్పిండు నేను మానవ స్వరూపం అని చెప్పేసి ఆయన అప్పుడు నువ్వు మానవుడే కదా కాబట్టి నువ్వు కూడా ఆ స్థితిలో ఆలోచించకుండా నువ్వు కూడా ఉన్నతంగా ఆలోచించాలని చెప్తున్నాడు ఆయన ఎటు నుంచి ఎటు తీసుకున్నా మన పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ అన్నీ కూడా మనకు ఒక పాజిటివ్నెస్ని మనం క్రియేట్ చేస్తాయి ఆ పాజిటివ్నెస్ని మనం ఎలా దాన్ని పట్టుకోవాలని తెలియక మళ్ళీ నెగిటివ్ వైపు వెళ్తున్నాం కాబట్టి ఎప్పుడైతే శక్తి ప్రకంపనలు అనేటివి నీ లోపల ఉత్పన్నం అవుతుందో నీ శరీరంలోనే ప్రత్యేక కణము ఒక కొత్త జీవితాన్ని తీసుకొని నీ ఆలోచన విధానాన్ని మారుస్తున్న ఒక ఉన్నతమైన డబ్బు సంపద ఐశ్వర్యం వైపు మీ యొక్క జీవితాన్ని తీసుకెళ్లడానికి ఆ యొక్క కణాలు పనిచేస్తున్నాయి కానీ మనం ఏం చేస్తున్నామంటే నేను మామూలు మానవుణ్ణి అనుకొని దాని వైపు ఆలోచించకుండా నా జీవితం ఇంతనే ఈ యొక్క లేనితనాన్ని ఆర్థిక హీనతను వాటన్నింటి పునిగిపుచ్చుకొని మనం చట్టరం తీసుకొని దీంట్లోనే బతుకుతున్నాం దాదాపు ఇప్పటికి మనకు ఒక ఏడు వందల వీడియోలు దాకా వచ్చాం ఆరు వందల వీడియోలు ఏడు వందల వీడియోలు ఇప్పుడు కూడా నువ్వు దేవుడు నిన్ను నువ్వు గుర్తించకుంటే నిన్ను నువ్వు ఒక గొప్ప ఆత్మాన్ని గుర్తించకుంటే ఇంకా నీ జీవితంలో ఎప్పుడు సాధిస్తావు ఇవన్నీ ఒక్కసారి అప్రెంటిస్ ముప్పవాటి చెప్పింది బాగా ఆలోచించండి ఇందాక చెప్పిన రాముడు స్టోరీ కూడా బాగా ఆలోచించండి మీకు ఏది కావాలో దాన్ని కోరకండి సృష్టించుకునే ప్రయత్నం చేయండి ఆటోమేటిక్గా మీ కోసం విశ్వం తనంతాను మీ మీకోసం సృష్టిస్తుంది కాబట్టి విలైనంతా విశ్వంతో కనెక్ట్ కలిగి ఉండే ఎలా అండి అంటే ఆ స్పిరిచువాలిటీకి సబ్జెక్టుకి అంత దగ్గర రిలేషన్ ఎలా అవి అన్ని అలాగే ఉన్నాయండి మన వాళ్ళు తప్పుడు చెప్పారు అది మన వాళ్ళు స్టోరీల రూపంలో చెప్పారు ఆ స్టోరీలుగానే మనకు అర్థమైనవి కానీ సబ్జెక్టు దానికి సంబంధం ఉందనేది ఎవరు చెప్పలేదు చెప్పలేదంటే ఇది గుప్త విద్య అని చెప్పాను కదా దీన్ని రహస్యంగా దాచారు దాన్ని మనం బయటకి తీసుకోవచ్చు మనకు తెలిసి అంతా మనకి చాలా మంది బతుకు తెరువు దగ్గర అదే బతుకు తెరువు దగ్గర మీకు బతుకు తెరువు దగ్గర ఆగిపోయారు ఆ పచ్చ రాయి దగ్గరనే ఆగిపోయినారు అంతకంటే బంగారుతో కూడినటువంటి లంకనే సాధించిన ఆలోచన ఆయనకు రాలేదు ఆ చిన్న రాయి దగ్గర ఆగిపోయినాడు బంగారు లంకనే విజయం సాధించాడు కదా ఆయన సృష్టించుకునే స్థితి ఉంది ఆయనకి అన్నీ తెలుసు ఆయనకి పరంగతుడు కదా కనీసం సృష్టించుకోవడం ఎలా తెలీదా సబ్జెక్ట్ అంతా వచ్చింది కదా మన సబ్జెక్ట్ అంతా అదే బట్ ఇంత అనర్ఘంగా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క మాట ప్రతి మాట సబ్జెక్టు రిలేటెడ్గా చెప్పటం అంటే అంత చిన్న విషయం కాదు సార్ నాకు తెలిసైతే అండ్ పురాణాల్లో కూడా మనం జనరల్గా చూస్తుంది ఒక తరం వరకే అంటే చాణక్య నీతిలో ఏం చెప్పారు మనీ గురించి అనేటువంటి దాని మీద చూసాం బట్ ఒక్కసారి వెనక్కి వెళ్తే డబ్బు అనేటువంటి దాని కాదు కానీ సంపద గురించి అసలు ఏం చెప్పబడింది అనేది రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే నాకు తెలిసి మీరు చెప్పినటువంటి పాయింట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి రిలేట్ చేసుకుంటూ వెళ్తే అప్లికేషన్స్ చాలా వస్తాయి మనకి ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే ఆ ప్రపంచానికి మనం ఆర్థిక శాస్త్రాన్ని నేర్పించిన వాళ్ళం మనమే ఈరోజు కూడా ప్రపంచం మొత్తం మన చాణక్యుడి యొక్క ఆర్థిక శాస్త్రాన్ని పాటిస్తారు గొప్ప గొప్ప ఆర్థికవేత్తాలందరూ కూడా చాణకుడు రచించినటువంటి ఆర్థిక శాస్త్రాన్ని మొత్తం అర్థశాస్త్రాన్ని ప్రపంచంతో యూజ్ చేస్తారు కానీ మనకు ఎలా జీవించాలి ఆర్థిక పరంగా అనేది మనకు తెలియదు అంటే ఏ స్థితిలో ఉన్నాం మనం నేను ముందు కూడా ఒక విషయం వచ్చినప్పుడు చెప్పాను దాన్ని మళ్ళీ రిపెట్టి చేయడం బాగుండదు అంటే మన సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోయి మనం విదేశీ మత్తులో బతుకుతున్నాం ముందు ఆ మత్తును వదిలితే మన సంస్కృతి సాంప్రదాయాలు మనల్ని ఎంతో గొప్ప తీర్చిదిద్దా అనేది ఒక్కసారి మనం అవలోకనం చేసుకొని వెనక్కి వస్తే అప్పుడు అర్థమవుతుంది నువ్వేంటి నీ విలువేంటి నువ్వెక్కడ ఉన్నావు సరిపోయింది ఎస్ ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ స్వామి గారు థ్యాంక్ యూ సార్